శంకించారని. మరి మనం విన్నాం ఈ వ్యాఖ్యలన్నీ కూడా, మరి వారే మీడియాకి, అందరి మీడియా మిత్రులందరికీ వారే సర్క్యులేట్ చేశారు ఈ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అని చెప్పి. మరి రోజుకో అవకాశవాదంగా మాట్లాడే ముఖ్యమంత్రి గురించి మనమేం చెప్పలేము. సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అయితే ఏ రకంగా పాకిస్తాన్ని వెనకేసి వచ్చింది, ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్స్ని ప్రశ్నించింది, అటువంటి కాంగ్రెస్ తరఫునే ఆయన ఈరోజున ప్రచారానికి దిగారు కర్ణాటకలో. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో ఎటువంటి మార్పు ఉందో మేము అనుకోము. వారు ఏదో ఒక రకంగా ఓట్ల రాజకీయం కోసం, మరి ఇమ్రాన్ ఖాన్ పట్ల కూడా ముఖ్యమంత్రి గారు చాలా మంచి కామెంట్స్ చేశారు కదా. ఆ మీడియా ఎప్పుడైతే మీడియా కోసం ఈ ముఖ్యమంత్రి గారి టెలికాన్ఫరెన్స్ డిబేట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారో, దానిలో అన్నీ చెప్పారు కదా. మరి ఇమ్రాన్ ఖానే చెప్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ చెప్పిన మాటని మనం ఎందుకు విశ్వసించడం లేదు అన్నారంటే, మీకు ఇమ్రాన్ ఖాన్ పైనే ఎక్కువ విశ్వాసం, భారతదేశ ప్రభుత్వం పైన కానీ, ప్రధాని పైన కానీ, ఆఖరికి మరి సేనా అధ్యక్షుల పైన కానీ, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ప్రముఖుల పైన కానీ మీకు విశ్వాసం లేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఓట్ల ఇది యాక్చువల్గా ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అని చెప్పి ఆ రోజున చెప్పిన సంఖ్య, ఆ తర్వాత ఫైనల్గా ఇచ్చిన కౌంట్ మధ్య తెలంగాణలో కొంత వ్యత్యాసం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. దానికి మెషిన్లకి సంబంధం లేదు, అది ఒక రకమైనటువంటి ఇన్ఎఫిషియంట్ రిపోర్టింగ్ అనే మనం అనుకోవాలి. ఓటింగ్ పూర్తయిన తర్వాత మెషిన్లలో ఇన్ని ఓట్లు ఉండాలి అని రికార్డ్ చేసి తక్కువ ఓట్లు ఎక్కడ రాలా, నాకు తెలిసి అది కాదు కంప్లైంట్. ఇన్ని ఓట్లు పోలయ్యాయని చెప్పారు ఆ రోజున సమాచారం ఇచ్చింది. ఆ మరుసటి రోజుకి నంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ యాక్చువల్గా హయ్యర్ అని చెప్పారు. ఒక్కొక్క సందర్భాల్లో మరి ఇనీషియల్గా ఇచ్చే ఎస్టిమేట్స్కి ఫైనల్ ఎస్టిమేట్స్కి కొంత తేడా ఉంటుంది, కానీ మరి తెలంగాణ విషయంలో కొంత పెద్ద తేడా ఉందన్న విమర్శలు ఉన్నాయి. దానికి సమాధానం తప్పనిసరిగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ చెప్పాల్సి ఉంటుంది. ప్రశ్నలు మేము కూడా అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ జరిగిన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ముందుగానే మరి ఓటింగ్ ప్రక్రియ ఇంకా సజావుగా జరిగేది అన్న విమర్శ మేము చేస్తున్నాం. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది అన్న మాట మేము చెప్తున్నాం. హింసని జరగనీయకుండా ఉండటానికి పెద్ద ఎత్తున మార్పులు చేయాలి అని చెప్పి మేము పోలీస్ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలి అంటే మరి ఎలక్షన్ కమిషన్ మా వాదాన్ని పెడచెవిన పెట్టింది, కేవలం కొద్ది మందినే అధికారులనే బదిలీ చేసింది. మరి దానికే ముఖ్యమంత్రి చాలా రాద్ధాంతం చేసి చాలా మరి రచ్చరచ్చ చేయటానికి ప్రయత్నించారు, చివరికి భంగపడ్డారు కోర్టులో కూడా. సో కాబట్టి పెద్ద ఎత్తున మార్పులు చేసి బలగాలను మోహరించుంటే మరి ఆ హింస జరగకుండా అవకాశం ఉండేది. అలాగే ఎన్నికల నిర్వహణలో కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే తప్పనిసరిగా కొంత సజావుగా సాగేది. కానీ నేను ముఖ్యమంత్రికి చెప్పేది ఇంకో విషయం ఉంది. మరి మన రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏది సజావుగా సాగింది? ఆఖరికి మరి పుష్కరాల్లో కూడా మరి మీరు చేసినటువంటి తప్పిదాల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కదా. మీరు అదేమి మీరు చేసే ఏది కూడా బ్రహ్మాండంగా చేసామని చెప్పుకోదగ్గదేం లేదు కదా. ఎన్నికల నిర్వహణ అన్నది చాలా ఛాలెంజింగ్ వ్యవస్థ. 3 కోట్ల పైచులకు ఓటర్లు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓటు చేయటం అంటే ఇది చాలా క్లిష్టమైన సమస్య. కానీ ఎన్నికల కమిషన్ నిజంగా తలుచుకొని ఉంటే, సరైన ప్రయత్నాలు చేస్తుంటే ఈ జరిగినటువంటి లోటుపాట్లు కూడా లేకుండా సజావుగా సాగేది